इंको डिफरेंस चूद्दामండి सिस्टम वेरिलाकी सो मनम वेरिफिकेशन चेसेटप्पुडु कोन्नी रैंडम नंबर्स टेस्ट बेंच द्वारा मनम टेस्ट बेंच डिजाइन की पंपिस्तां अन्नमाट आ रैंडम नंबर्स एला पंपिस्तां अंटे वेरिलाग लो अयिते डालर रैंडम अंडरस्कोर रेंज डालर यू रैंडम अने थ्री कंपैलर डायरेक्टिव्स द्वारा मनम सिस्टम टास्क सिस्टम फंक्शंस द्वारा मनम यूज चेसुकोनी रैंडम नंबर्स नी पंपिस्तां कानी ఈ ర్యాండమ్ నంబర్స్ ఎలా అంటే అయితే పాజిటివ్ లేదా నెగటివ్ లేదా కొంచెం రేంజ్ 1 to 100 అని అలా పంపించవచ్చు. కాకపోతే మనం ఇప్పుడు సపోజ్ ఒక కేసు ఉందనుకోండి 1 to 100లో 1 to 10 కూడా నాకు 1నే రావాలి, రిమైనింగ్ అన్నీ కూడా కౌంట్ ఇంక్రిమెంట్ కాకుండా కాదా. అలా కన్స్ట్రైన్స్ మనం రాయలేమన్నమాట, రిస్ట్రిక్షన్స్ డేటా టైప్కి. అది సిస్టమ్ వేరేలాగలో రాయొచ్చు. విచ్ కాన్సెప్ట్ ద్వారా, ఏ కాన్సెప్ట్ ద్వారా, కన్స్ట్రైన్స్ అన్న కాన్సెప్ట్ ద్వారా మనము ఆ రిస్ట్రిక్షన్స్ని మనం ఇవ్వచ్చు అన్నమాట. ఏ దాంట్లో సిస్టమ్ వేరులాగ్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ సిస్టమ్ వేరులాగ్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ డెవలప్ చేసి పెట్టింటారు అన్నమాట. సో ఆ ఫంక్షన్స్ ఏవైనా ఉన్నాయా అంటే 3 ఉంటాయండి, ప్రీ, పోస్ట్ అండ్ ర్యాండమైజేషన్ ఫంక్షన్స్ అని ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ కాల్ చేసుకుంటామో రన్ టైంలో మనం ఏవైతే కన్స్ట్రైన్స్ ఇచ్చింటామో ఆ కన్స్ట్రైన్స్ అనుగుణంగా మన వాల్యూస్ అనేది డిజైన్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇంత పెద్ద అడ్వాంటేజ్ ఉంది ర్యాండమైజేషన్లో సిస్టమ్ వేరియబుల్లో. ఇది ఒక డిఫరెన్స్. ఇంకో డిఫరెన్స్ చూద్దాం కవరేజ్ గురించి. ఏ డిజైన్ కూడా 100% కవరేజ్ కావాలంటే కోడ్ కవరేజ్ 100% వచ్చింది, నా డిజైన్ 100% వెరిఫై అయిపోయిందని చెప్తే కూడా అది నాట్ వర్క్ అన్నమాట. అంటే అంత కంప్లీట్ కాదు. ఓన్లీ నీ ఆర్టీఎల్ హెచ్డిఎల్ కోడ్స్ ఎంతవరకు వెరిఫై అయినాయనేది చూస్తుంది. అదే నీ అబౌట్ ఫంక్షనాలిటీ గురించి మనకేం తెలియదు. కానీ సిస్టమ్ వేరేలాగా ఫంక్షనాలిటీ గురించి తెలుసుకోవడానికి డిజైన్ ఒక ఫంక్షనల్ కవరేజ్ అని కాన్సెప్ట్ ఉంటుంది. కోడ్ కవరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఈ 2 కూడా కవరేజెస్ ఉన్నాయి దేంట్లో సిస్టమ్ వేరేలాగా. అదొక అడ్వాంటేజ్. ఇంకో అడ్వాంటేజ్ అజర్షన్స్ బోత్ రెండిట్లో ఉంటాయి, వెరిలాగ్లో ఉంటాయి, సిస్టమ్ వెరిలాగ్లో ఉంటాయి. కానీ అజర్షన్స్ వెరిలాగ్ కోడ్తో రాస్తే ఎక్కువ లాంగ్ కోడ్ అవుతుంది, అదే సిస్టమ్ వెరిలాగ్తో రాస్తే కొంచెం షార్ట్ కోడ్లో రాయొచ్చు అన్నమాట. అది అజర్షన్స్ డిస్కషన్ చేసేటప్పుడు మనకు అర్థం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇన్బిల్ట్ లైబ్రరీ ఫంక్షన్స్ అన్నమాట. వెరిలాగ్లో ఏ లైబ్రరీ ఫంక్షన్స్ ఉండవో అదే సిస్టమ్ వేరేలాగా ఇన్బిల్ట్ లైబ్రరీ ఫంక్షన్స్ ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టింటారు. అది జస్ట్ మనం కాల్ చేసుకోవాలి. ఇన్బిల్ట్ లైబ్రరీ ఫంక్షన్స్ అంటే సి లాంగ్వేజ్లో ప్రింట్ఎఫ్ ఉంటుంది కదా అండి, ప్రింట్ఎఫ్ని మనము ఎక్కడ డిఫైన్ చేసిండం కానీ కాల్ చేసుకుంటాం ప్రింట్ఎఫ్ అని రాసి కొంచెం సెంటెన్స్ రాస్తే అది ప్రింట్ అవుతుంది. కానీ దాన్ని ప్రింట్ అనే ఫంక్షనాలిటీ ఎవరు రాస్తుంటుంది? ఇన్బిల్ట్ క్లాస్ లైబ్రరీస్లో అదే సి లాంగ్వేజ్ లైబ్రరీస్లో ఆల్రెడీ బిల్ చేసి ఉంటారు, మనం జస్ట్ దాన్ని కాల్ చేసుకుంటాం. అలాంటి ఇన్బిల్ట్ లైబ్రరీ ఫంక్షన్స్ వెరిలాగ్లో ఉండవు కానీ సిస్టమ్ వెరిలాగ్లో ఉంటాయన్నమాట. వెరిలాగ్ని ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు వెరిలాగ్ని డిజైన్ కోసమే రికమెండ్ చేస్తారు, అదే సిస్టమ్ వెరిలాగ్ని వెరిఫికేషన్ కోసమే రికమెండ్ చేస్తారు. డిజైన్ కూడా చేసుకోవచ్చు కానీ మనకున్న ఇండియాలో ఉన్న వాళ్ళు వెరిలాగే యూజ్ చేస్తారు మ్యాక్సిమం కంపెనీస్ అన్నీ. అంతే వెరిఫికేషన్ కోసం సిస్టమ్ వేరేలాగానే యూజ్ చేస్తారు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా, సో మెనీ అడ్వాంటేజెస్ కంపేర్ టు వెరిలాగ్, సిస్టమ్ వేరేలాగ్ విల్ హ్యావ్, బట్ సిస్టమ్ వేరేలాగ్ విల్ నాట్ రికమెండెడ్ ఫర్ డిజైన్స్. ఏది డిజైన్స్కి కూడా రికమెండ్ చేయరండి సిస్టమ్ వేరేలాగ్. అది ఎందుకంటారంటే సిస్టమ్ వేరేలాగ్లో యూజ్ చేసే కీవర్డ్స్ అన్నీ కూడా మన టూల్స్లో అవి సపోర్ట్ చేయవన్నమాట. ఇప్పుడున్న అవి టూల్స్, మనం యూజ్ చేసే టూల్స్ చాలా ఓల్డ్ వర్షన్స్వి. అడ్వాన్స్ టూల్స్ ఉంటాయి, అవి అయితే సపోర్ట్ చేస్తాయి, పెద్ద పెద్ద కంపెనీస్ అయితే అవి సపోర్ట్ చేస్తాయి అన్నమాట, యూజ్ చేస్తారు. కాకపోతే ఇప్పటికీ కూడా వెరిలాగే యూజ్ చేస్తారు డిజైన్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.